సో కూర్చుంటే ఎక్కువ అవుతుందండి పెయిన్. తను మనం ఎంఆర్ఐ చూసాము, లెఫ్ట్ సైడ్ కష్టం, లెఫ్ట్ సైడ్ కష్టం అవుతుందా? అసలు పడుకోలేరు లెఫ్ట్ సైడ్? L4 L5 L5 S1 లో దాదాపు డిస్క్ క్లోజ్ అయిపోయింది. వాకింగ్ ప్యాటర్న్ కూడా చాలా టిల్టింగ్ అయి నడిచారు. దాంతోపాటు లెఫ్ట్ లెగ్ కంటిన్యూ నర్వ్ పెయిన్ ఉంది. తను కనీసం లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోలేరు కదా? లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోలేదు, రైట్ సైడ్ పడుకున్నా. అయ్యో ఎడవ కూడా దండి, ఇక్కడికి వచ్చారు కదా తగ్గిపోతుంది. పెయిన్ ఫ్రీ లైఫ్ నుంచి హ్యాపీ లైఫ్ ని ఇద్దాం మనం. వితౌట్ చేయాలి. స్పీడ్ అయిపోయారు బాగా, తగ్గిపోయింది. తగ్గిపోయిందా? చాలా బెటర్ గా అనిపిస్తుందా? చాలా బెటర్ గా అనిపిస్తుందా? చాలా హ్యాపీ సార్. హలో అండి, దిస్ డాక్టర్ రాహుల్ గుల్వే, ఫిజియో అండ్ సర్టిఫైడ్ హాస్టల్ కైరోప్రాక్టర్, మాన్యువల్ థెరపిస్ట్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్. సో ఈరోజు మనం మిసెస్ పి బిందు రెడ్డి గారితో ఉన్నాము. తను 41 ఇయర్స్ ఓల్డ్, తను సనత్ నగర్లో ఉంటారు కదా మేడం. సో ప్రాబ్లం ఏంటండి చెప్పండి, ఎట్లా ఉంది? ఎన్ని సంవత్సరాలు అయింది, ఎప్పటి నుంచి బాధపడుతుందా? ఓకే, ఎట్లా ఉంది నేచర్ ఆఫ్ పెయిన్? ఎట్లా ఉంటుంది ఇప్పుడు? ఎక్కువ సార్ చాలా. ఓకే, ఇటు కాళ్ళకి ఏమైనా వస్తుందా? కాళ్ళకి వస్తుంది. కాళ్ళకి ఈ కాళ్ళకి పెయిన్ వచ్చేది కంటిన్యూ ఉంటుందా, నిలబడిన తర్వాత వస్తుందా? నిలబడిన తర్వాత వస్తుంది. కూర్చోరాక నిలబడుతున్నాను, నిలబడినప్పుడు కాళ్ళకి కూర్చోలేకపోతున్నారు కూడా? ఓకే, సో సివియరిటీ అనేది పెయిన్ అయితే కంటిన్యూ ఉంటుంది. ఓకే, ఇంతకుముందు ఏమైనా ట్రీట్మెంట్ చేయించుకున్నారా? ఒకసారి ఫిజియోథెరపీ. ఎన్ని రోజులు చేయించారు ఫిజియో? చేసుకున్నప్పుడు ఎట్లా ఉంది థెరపీ? అప్పుడు చేసినంత సేపు 5 మినిట్స్ తగ్గిపోతుంది, మళ్ళీ వస్తుంది. ఓకే, సో అదండి తను వాకింగ్ ప్యాటర్న్ కూడా మనం చూసాము. సో మీరు ఒకసారి లేచి నిలబడండి, నడవండి, ఎట్లా ఉందో. లేచి నిలబడి కూర్చున్నప్పుడు ఎట్లా ఉంటుందండి పెయిన్? చాలా ఉంటుంది. చాలా ఉంటుంది. నడిచేటప్పుడు? నడిచేటప్పుడు కూర్చుంటే పెయిన్ ఎక్కువ అవుతుందా? కూర్చుంటే చాలా ఎక్కువ అవుతుంది. సరే, సో కూర్చుంటే ఎక్కువ అవుతుందండి పెయిన్. తను మనం ఎంఆర్ఐ చూసాము, సివియర్ గా L4 L5 L5 S1 లో డిస్క్ బల్జెస్ ఉన్నాయి, ఫేసర్ జాయింట్స్ అన్ని దాదాపు క్లోజ్ అయిపోయినాయి. కాకపోతే తనకి లెఫ్ట్ సైడ్ అయితే రెడిటింగ్ పెయిన్ ఉంది, కూర్చున్నప్పుడు చాలా సివియర్ గా పెయిన్ ఉంటుంది అంటున్నారు. ఇవాళ ఫస్ట్ విజిట్, సో 50 నెక్స్ట్ విజిట్ మనం ప్లాన్ చేసాము. సో లాంగ్ విజిట్స్, లాంగ్ ట్రీట్మెంటే ప్లాన్ చేసాము, ఎందుకంటే తన సివియారిటీ అంత ఉంది. ఇవాళ ఫస్ట్ విజిట్స్, విల్ స్టార్ట్ ట్రీటింగ్ హర్. పడుకోండి, తలబెట్టి పడుకోండి. ఇంతకుముందు మ్యానిపులేషన్స్, ఇవి కైరోప్రాక్టిక్ మ్యానిపులేషన్స్ ఏం చేయించుకోలేదు కదండి? రైట్, పడుకోండి, సైడ్ పడుకోండి, ఇట్లా అంటే తలబెట్టేసి. లెఫ్ట్ సైడ్ కష్టం. లెఫ్ట్ సైడ్ కష్టం అవుతుందా? అసలు పడుకోలేరు లెఫ్ట్ సైడ్. సరే, రైట్ సైడ్ పడుకోండి, ఫేస్ చేసి ఇటువైపు ఫేస్ చేయండి. సో లెఫ్ట్ సైడ్ నైట్ కూడా పడుకోవట్లేదు, రైట్కి ఇలా పట్టుకోండి. రైట్, మ్యానిపులేషన్ చేద్దాం ఫస్ట్. రిలాక్స్ ఉండండి, ఇలా ఇది వదిలిపెట్టద్దు, పైకాలు కిందికి వదిలిపెట్టేసేయండి. ముందుకి రిలాక్స్, ఫ్రీగా వదలండి, బ్రీత్ అవుట్ చేయాలి. ఇది ఇలా పట్టుకోండి, లాగుతున్నాను ముందుకి. ఇది కింద కాలు స్ట్రైట్ పెట్టండి, పైకాలు వదిలిపెట్టేసేయండి కింది. రైట్, రిలాక్స్ వదిలేయండి. రిలాక్స్, ఫ్రీగా వదిలేసేయండి. రిలాక్స్, ఓకే కదా? రెండు చేతులు ఇలా తల వెనకాల పెట్టండి, వెనక్కి వాలుకోండి. రండి రండి, రిలాక్స్, ఫ్రీగా. ముందు పదులు పెట్టండి చేతులు. ఓకే, బ్రీత్ అవుట్ చేయాలి, ఫ్రీగా వదలండి. రైట్, ఫ్రీగా వదలండి.
రిలాక్స్ ఇక్కడ కదా పెయిన్ రైట్ చేయండి రైట్ కంటిన్యూ ఇబ్బంది ఉందా లేదు దిగి నడవండి కూర్చోండి నిలబడి చూడండి కూర్చోండి మళ్ళీ స్పీడ్ అయిపోయారు బాగా ఎలా ఉంది సో ఇదండి ఫస్ట్ సెషన్ లోనే తను దాదాపు 4 ఇయర్స్ నుంచి ప్రాబ్లం అయ్యో ఎడవకూడదండి అయ్యో చాలా బాధపడ్డారా పెయిన్ తో చాలా డిస్టర్బ్ ఉందా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అందుకు ముందు ఒక పూజ చేసుకోలేము నిన్న కూడా ఫ్రైడే వెళ్తే అందరు కూర్చొని పూజ చేశారు నేనేం చేయలేదు వచ్చేసాను మధ్యలో అయ్యో పూజ చేయకుండా డబ్బులు కట్టేసి అయ్యో కొంచెం పూజలవి ఎక్కువ చేస్తాము ఓకే తగ్గిపోతుంది డెఫినెట్ గా తగ్గిపోతుంది మీరు మీ పూజలు కంటిన్యూగా చేసుకోవచ్చు క్వాలిటీ ఆఫ్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది ఫస్ట్ డే లోనే కదా మనకి ఇంత తగ్గింది 56 విజిట్స్ ప్లాన్ చేసాము సో హ్యాపీగా మనం ఇచ్చిన ఫ్రేమ్ వర్క్ లో పర్ఫెక్ట్ అయిపోతారు హ్యాపీగా మీ లైఫ్ ని మీరు లీడ్ చేసుకోవచ్చు ఓకే సో ఇదండి ఫస్ట్ డే విజిట్ లోనే తనకి తన ఎక్స్ప్రెషన్ సో మనము లాంగ్ రన్ ప్లాన్ చేసాము ఎందుకంటే చాలా సివియర్ గా ప్రాబ్లం ఉంది మేడంకి L4 L5 లో L5 S1 లో దాదాపు డిస్క్ క్లోజ్ అయిపోయింది వాకింగ్ ప్యాటర్న్ కూడా చాలా టిల్టింగ్ అయి నడిచారు దాంతోపాటు లెఫ్ట్ లెగ్ కంటిన్యూ నర్వ్ పెయిన్ ఉంది తను కనీసం లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోలేరు కదా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోలేదు ఇప్పుడు ఒక 2 ఇయర్స్ నుంచి అయితే రైట్ పడుకుంటున్నాను మాక్సిమం ఎప్పుడన్నా నిద్రలో అటు లెఫ్ట్ తిరుగుతాను అప్పుడు మార్నింగ్ అంతా పెయిన్ ఉంటుంది ఇదంతా పెయిన్ ఉంటుంది సో చాలా కాంప్రమైజ్ అయ్యారు తన క్వాలిటీ ఆఫ్ లైఫ్ లో చాలా చోట్ల చూపించినట్టు కూడా ఉన్నారు ఎక్కడ ఎవరు చెప్పాలి రెస్ట్ తీసుకో అంటున్నారు ఓకే ఎంతసేపు రెస్ట్ తీసుకుంటారు అలా రెస్ట్ తీసుకొని వెయిట్ పెరిగాను 53 నుంచి 70 వచ్చాను సో తన ఏదైతే పెయిన్ ఫ్రీ లైఫ్ నుంచి హ్యాపీ లైఫ్ ని ఇద్దాం మనం అండ్ హోప్ మధ్యలో ఇంకోసారి ఎండ్ వీడియో కూడా మనం తీసి విల్ గెట్ బ్యాక్ టు యూ థ్యాంక్ యూ